మోడీ మీద ద్వేషం అంటూ బీజేపీ ఒక సరికొత్తదైనటువంటి డీటెయిల్డ్ అస్త్రాన్ని ఒకటి ప్రపంచం మీద కుదిలింది ఒక లెటర్తో లాగా ఇది ఒకసారి చూద్దాం నరేంద్ర మోడీకి ఈ మధ్యన ఎందుకు చాలామంది చేత విద్వేషాన్ని ఎదుర్కొంటున్నాడని నేనే చాలా ఆశ్చర్యపోయి ఆలోచించడం మొదలుపెట్టాను వాస్తవాలను విశ్లేషించిన తర్వాత ప్రతి అవినీతి రాజకీయ నాయకులు నల్లధనం బాధితులు తీవ్రవాద గ్రూపులు ఆటంకవాదులు దేశ ద్రోహులు అందరికీ కడుపు మంట నిజమైన కారణం ఇందులో ఒక కొత్త బేస్ ఆధార్ నెంబర్ని లింకప్ చేయడం ద్వారా ఒక మిలియన్ మంది కటిక పేదలు మహారాష్ట్రలో అదృశ్యమయ్యారు ముప్పై మిలియన్ల నకిలీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఖాతాదారులు మాయమైపోయారు మదరసాల నుండి ఉపకార వేతనాలు పొందుతున్న లక్షా తొంభై ఐదు వేల నకిలీ బాలబాలికల జాబితా ఎడారి ఎండమావిలా అదృశ్యమైపోయింది ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల నకిలీ రేషన్ కార్డులు అదృశ్యమైనవి ఎందుకని ఈ తరహా నకిలీ మనుషులు అకౌంట్స్ ఖాతాదారులు మాయమవ్వడం ఎలా మొదలైంది ఈ బ్లాక్ మార్కెట్ దొంగల మొత్తం చిట్టా బయటపడబోతోంది కాబట్టి ఈ దొంగలందరూ కలిసి గౌరవనీయమైన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దావా ప్రాథమిక ఆదాయ నివేదికలకు ఆధార్ పాన్ కార్డులు జత చేయడం అనేది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని వ్యాజ్యం వేశారు కొందరు ముఖ్యమంత్రులు కూడా ఈ చిట్టాలో ఉండటం మన ప్రజాస్వామ్యానికి అత్యంత హేయకరం మూడు లక్షల పేపర్ నకిలీ కంపెనీలు మూసివేయబడ్డాయి రేషన్ డీలర్లు దొంగలిస్టులు కోల్పోవడంతో కోపంగా ఉన్నారు అక్రమాస్తులు బినామీ కింగులు బ్రోకరేజ్ డీలర్లు అందరూ తీవ్ర అసహనంతో ఉన్నారు అక్రమాలకు అలవాటు పడ్డ బ్రోకర్లు ఆన్లైన్ సాధన వ్యవస్థతో తమ గుట్టులు రట్టవుతాయని బెంబేలు పడుతున్నారు నలభై వేల నకిలీ ఎన్జిఓలు మూసేశారు కాబట్టి ఎన్జిఓ యజమానులు శరాఘాత హతాశులయ్యారు బినామీ నెంబర్ టూల నుండి ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తులు హతాశులయ్యారు ఈ టెండర్ ప్రక్రియ ద్వారా చాలామంది కాంట్రాక్టర్లు పప్పులు ఉడకడం మానేశాయి గ్యాస్ కంపెనీల ఆధారం చేయడం వల్ల కొంత కొంతమందికి ఆగ్రహం ఇప్పటివరకు ఎప్పుడూ ట్యాక్స్ అనేది కట్టి ఎరగని కొత్తగా ఆదాయం పన్ను స్కాన్ కిందకు వచ్చి చేరిన పన్నెండు మిలియన్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది జీఎస్టీ వ్యవస్థ పరిచయంతో వ్యాపార ప్రజలు ఏం చేయాలో పాలుపోక వ్యతిరేకత మొదలుపెట్టారు ఎందుకంటే ప్రజలందరూ ఆటోమేటిక్ చెంపులింపుల వ్యవస్థకు వచ్చారు నెంబర్ టూ వ్యక్తుల ఆటల సాగక ఏం చేయాలో పాలుపోక అసహనములు అయ్యారు దాచిన నల్లధనాన్ని తెల్లబడచడంతో కాస్త బాగానే పెలుసుగా మారి గట్టి దెబ్బతీసింది సోమరిపోతు ప్రభుత్వ అధికారులు సమయానికి రావడం పోవడం నిష్టగా పనిచేయడం అన్నది ఎరుగక అతలాకుతలం అవుతున్నారు సమయానికి పనిచేయడం అనే అలవాటు లేక లంచాలను తీసుకోవడం మరిగిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు జరుగుతోంది అర్థం కాక నోరెళ్లబెడుతున్నారు నకిలీ కరెన్సీ డీలర్స్ డిజిటల్ ఎకానమీ కారణంగా వారిపై ఒత్తిడి పెరిగి కకావేకలం అయ్యారు రియల్ ఎస్టేట్ మాఫియా వారి చెల్లింపుల్లో లావాదేవీల్లో చాలా పెద్ద భాగం నగదు రూపంలో ఉంటుందని క్యాష్ ఫ్లో కారణంగా అకౌంట్ జమ చేయలేని నగదు నల్లధనం వివరాలు బయటికి కక్కలేక అయ్యారు అట్లాగే రాజకీయ నాయకులు కూడా ఇట్లాంటి కాన్సెప్టులతోనే అల్లాడిపోయారు అందువల్ల ఈ ఇప్పుడు మోడీని ద్వేషిస్తున్నారు ఈ ఒకటి పాయింట్ రెండు ఐదు బిలియన్ల మంది భారతీయులపై ఆధారపడినటువంటి ఈ అవినీతి వాళ్ళు ఒక ఐదు శాతం ఉండి ఐదు శాతం మంది కావాలని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు బీజేపీ సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటుంది మరి ప్రజలు దీన్ని నమ్ముతారో లేదో చూద్దాం